టు మై ఛానల్ పద్మపులివర్తి వ్లాగ్స్. ఈరోజు నా వీడియో అత్యవసర ప్రకటన గురించి నేను ఈరోజు మీకు చెప్పబోతున్నానండి. భారతదేశాన్ని తాకిన థర్డ్ వేవ్ గురించి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎవ్వరూ మిస్ కాకుండా చూసి మీ కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని. ఈ వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. అలానే వీడియో చూసేటప్పుడు లైక్ బటన్ను కూడా క్లిక్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వచ్చేద్దాము. నేను చెప్పబోయేది ఏంటంటే, దయచేసి అందరూ వెంటనే స్వీయ లాక్డౌన్ చేయండి, ఇంట్లోనే ఉండండి. తప్పనిసరిగా తప్ప బయటికి వెళ్ళవద్దండి. మీరు బయటికి వెళ్ళినప్పుడు డబుల్ మాస్క్ వేసుకోకుండా అస్సలు వెళ్ళకండి. మీరు ఫుడ్ వచ్చేసి ఇంట్లోనే తినండి, ఇంటి బయట అస్సలు తినకండి. ప్రజలు మీ ఇంటి లోపలికి రావడానికి అనుమతించద్దండి. వారు బంధువులు లేదా సన్నిహితులు ఎవరన్నా అవ్వనివ్వండి. ఎవరిని ఇంటి లోపలికి ఆహ్వానించకండి. బంధువులు లేదా స్నేహితులకు అస్సలు వెళ్ళొద్దండి. ఇది చాలా ముఖ్యం. భారతదేశంలో ప్రజలు ఇది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారండి. మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే జనాభాలో గణనీయమైన భాగం తుడిచిపెట్టుకుపోతుందండి. కోవిడ్కి తన మన ఏమీ ఉండదండి. దయచేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. కెనడా అయితే విమానాలను లోపలికి మరియు బయటికి నిషేధించిందండి. అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు పోవటానికి కూడా లేకుండా. మరియు రోజువారీ మరణాల సంఖ్య కూడా 1000కి దాటిందండి. సౌదీ అరేబియా బ్లాక్ చేయబడిందండి. మరియు ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ విమానాలు కూడా లేవు. కొలంబియా పూర్తిగా నిరోధించబడింది. బ్రెజిల్ దాని ఘోరమైన అధ్యాయంలో పడింది. ఈరోజు 4100 మంది పైగా మరణించారండి. అత్యవసర పరిస్థితిని పొడిగించవచ్చని స్పెయిన్ ప్రకటించింది. యునైటెడ్ కింగ్డమ్ అయితే 1 నెల లాక్డౌన్ ప్రకటించింది. ఫ్రాన్స్ 2 వారాల పాటు లాక్డౌన్ చేయబడింది. జర్మనీ 4 వారాల పాటు మూసివేయబడింది. ఇటలీ ఈరోజు దగ్గరగా అనుసరించింది. అన్ని ఈ దేశాలు, ప్రాంతాలు నిర్ధారించాయండి కోవిడ్-19 యొక్క 3వ వేవ్ గురించి. మొదటి వేవ్ కంటే ఘోరమైంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య హెచ్చరిక కమ్యూనికేటర్గా మారండి. అందరినీ 3వ వేవ్ నుంచి కాపాడండి. దయచేసి దిగ్బంధనం యొక్క 2వ తరంగాన్ని నిర్ధారించవద్దు. ఏమీ జరగలేదు. 1917-1919 నాటి స్పానిష్ ఫ్లూ వలె మొదటి మరియు 2వ తరంగాల కంటే 3వ తరంగం చాలా ప్రమాదకరమని చరిత్ర చెబుతుంది. మిమ్మల్ని మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోవటం తప్ప వేరే మార్గం లేదండి. బయోసెక్యూరిటీ చర్యలు తీసుకోవటం, మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవటం మొదలైనవి నిర్వహించండి. తప్పకుండా మన దరిదాపులకు కూడా 3వ వేవ్ రాదండి. అలా చేస్తే చరిత్ర ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మనం వెనక్కి తిరిగి చూద్దాము. 3వ వేవ్ గురించి ఇన్ని మంచి విషయాలు తెలుసుకున్నారు కాబట్టి నేను చెప్పిన ఈ సమాచారం మీకోసం ఉంచుకోకండి. కుటుంబం మరియు స్నేహితులతో పంచుకోండి మర్చిపోకుండా. కరోనా వచ్చినప్పుడే చెప్పానండి నేను ఒక వీడియోలో, కరోనా ఎక్కడికి పోలేదు, మన చుట్టూనే తిరుగుతుందని చెప్పాను. అలానే ఇప్పటికీ మన చుట్టూనే తిరిగి చేస్తుందండి. అది చావట్లేదండి, మనల్ని చంపుతుంది. అందుకే అందరూ మరీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 3వ వేవ్కి. విన్నారు కదండి నేను వీడియోలో ఏం చెప్పానో, ఆ జాగ్రత్తలన్నీ పాటించండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే తప్పకుండా లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.